नमस्ते मासिक्स टीवी न्यूज की स्वागतम इवाल्टी वार्ता विशेषाल అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్డీటీ కార్యాలయంలో సమాజ సేవకుడు మానవతావాది డుంగావత్ రమేష్ నాయక్కు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా రమేష్ నాయక్ యువసేన ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లమాడ తహసీల్దార్ నాగభూషణం, ఎంపీడీఓ ఆజాద్, ఎంపీపీ సునీత, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, కురుమాల చినపరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు రమణప్ప, టీచర్ లక్ష్మయ్య, కదిరిసాని వేణుగోపాల్, వైసీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఉపాధ్యక్షులు ఎన్హెచ్ భాష, నాగరాజు నాయుడు, కుళ్ళాయి నాయక్, యువసేనం సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ చేసిన సేవా కార్యక్రమాలను పలువురు వక్తలు కొనియాడారు. వందలాదిగా హాజరైన వారందరూ గజమాలలు, పూలమాలలు, దుశ్శాలువాలతో డాక్టర్ రమేష్ నాయక్ను ఘనంగా సత్కరించి పలువురు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఈ కాలం ఎట్లా దెబ్బ అంటే మంచి చేసే వాళ్ళకి స్థానం లేదు, మంచి చేసే వాళ్ళకి స్థానం లేదు. వేణున్న చాలా గ్రేట్ గా మాట్లాడారు, వేణున్న కూడా చాలా మంచి విషయం మాట్లాడారు. వేణున్న చెప్పినది ఏంటబ్బా అంటే మనం ఎంపిక చేస్తామబ్బా అంటే తీసుకున్న తర్వాత ఒక తీసుకునేంత వరకు ఒక మాట మాట్లాడతారు, తీసుకున్న తర్వాత ఒక మాట మాట్లాడతారు. దీనిపై ఇది ఈ జన్మకు సార్థకతం ఏందబ్బా అంటే నువ్వు ఏమి చేస్తున్నావో అది మాత్రమే మాట్లాడు బయట మార్కెట్ లో. నువ్వు ఏదైతే చేయబోతున్నావో అది మాత్రమే మాట్లాడు. నువ్వు ఏదైతే చేయలేనటువంటి విషయాల గురించి 10 మంది గురించి బ్యాడ్ గా చెప్పుకుంటే నువ్వు నేను ఏం చేయకపోయినా పైన ఉన్నటువంటి భగవంతుడి దగ్గర మాత్రం పక్కా లెక్కలు ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ నో, ఆయన తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏం చేస్తున్నానది. దయచేసి ఈ జన్మకి ఏందబ్బా అంటే దయచేసి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా మీ తెలిసినటువంటి మీ పిల్లలు కావచ్చు, మీ తెలిసినటువంటి గల్లీలో మీ పిల్లలు కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఒక స్థానంలో వచ్చిన తర్వాత 10 మందికి దానం చేయడం మాత్రమే నేర్పించాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీ అందరు కూడా. ఎందుకబ్బా అంటే దానంలో ఉన్నటువంటి గొప్ప ధనంలో ఉన్నటువంటి హ్యాపీనెస్ వేరే అండి. మీరు బిలీవ్ చేస్తారు లేదో, నల్లమాడ మండలానికి నా మైండ్ ప్లాన్ ప్రకారంగా రాష్ట్రపతి లెవెల్లో ఉన్నత ఉత్తమమైనటువంటి మండలంగా తీర్చిదిద్ది అవార్డు తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ నా మనసులో ఉంది. కానీ మన వాళ్ళే పుల్లలు పెట్టుంటారు, మన వాళ్ళే ఏలతి చూపిస్తుంటారు. మీరు బిలీవ్ చేస్తారు లేదో, నిజామాబాద్ లో ఒక ఊరుంది మార్వాడ అని. నిజామాబాద్ లో ఒకసారి ఎట్లనే విజిట్ చేసిన నేను మా ఫ్రెండ్స్ అందరు కలిపి రామామా ఒకసారి పదము అంటే విజిట్ చేశాం. మీరు బిలీవ్ చేస్తారు బాస్, నేను ఆ ఊరికి పోతున్నాడు అంటే దేవుడి కంటే ఎక్కువ చూశారు. అసలు అది యార్ అసలు తెలంగాణలో ఎంత సహా హెల్పింగ్ చేసేటువంటి వ్యక్తికి దేవుడే కుమార్తెలు వస్తారు, నాకు హెల్ప్ చేసిన వ్యక్తి దేవుడు అంటారు. మన దగ్గర తప్ప అంటే హెల్పింగ్ చేస్తాం రా అన్నాను, మేము ముందరకు వచ్చినా కూడా వాడంత గొప్పోడా, వాడంత తోప, వాడంతో తీసుకోవాలా, వాడంతో ఇట్లా చేయాలా అట్లన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావయ్యి? నేను హెల్ప్ కావాలని నువ్వే నువ్వు వచ్చినప్పుడు హెల్ప్ చేస్తా అన్నప్పుడు నువ్వు హెల్ప్ని తీసుకున్న తర్వాత హెల్ప్ని తీసుకోక ముందు నువ్వు 10 మంది పోయి ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? వాడు తోప కాకపోతే నువ్వు ఎందుకు వచ్చినావు? తోపు కాబట్టి అతను వచ్చినది. బికాస్ ఆఫ్ నేను ఏమంటా అబ్బా అంటే నువ్వు వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తా అన్నప్పుడు హెల్ప్ తీసుకోవాలి, లేదంటే తీసుకోవద్దు. హెల్ప్ తీసుకున్న తర్వాత కూడా 10 మంది పోయి బయట నెగిటివ్ మాట్లాడతాడు. నో బాబా, ఈరోజు రియల్ గా నేను థ్యాంక్స్ టు మన ఎన్హెచ్ భాష అన్న గారు. సో దాని తర్వాత చాలా మంది నేను చేసినటువంటి సేవలు వాళ్ళు గుర్తించారు. మీరు బిలీవ్ చేస్తారు లేదో, ఇదే నల్లమాడ మండలంలో మోర్ దెన్ 20 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేశాను. భాషన చెప్పినట్లు ఆయన అయితే బయటపడ్డాను కానీ కొంతమంది బయటపడలేదు. ఇదే నల్లమాడలో 20 లక్షల రూపాయలకి ఏది కూడా ప్రూఫ్ లేదు భాషన. బట్ హ్యూమన్ బీయింగ్ గా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, అది కాదు మ్యాటర్. బట్ నేనేమంటా అంటే నేను కూడా అంటాను, ఈ రోజు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న టైం, దీనికంటే బిఫోర్ అబ్బాస్ అన్న వాళ్ళ ఇంట్లో ఎన్నో సార్లు అన్నం తిన్నాను, ఆ మహాతల్లి రుణం తీర్చుకుంటానన్నా అని చెప్పి ఉన్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను హ్యూమన్ బీయింగ్ పెరిగినా బాబా. ఇదే వెంకటరెడ్డి మన వైఎస్ఆర్సీపీ వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ నేను ఎన్నో సార్లు అన్నం తిన్నాను. సో ప్రతాప్ అన్న వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను, బాబ్జానన్న వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను. ఇవన్నీ ఎందుకు అబ్బా అంటే గతాన్ని మరిచిపోయినటువంటి వాడు మనిషే కాదు. వాడు గతానికి మర్చిపోకుండా ధ్యాన చేసేవాడే మంచిరా బాబా. అదే గాడ్ గిఫ్ట్, అదే భగవంతుడు అంటారు కదా. భగవంతుడు ఏదబ్బా అంటే చూస్తూ అంటాడంటే ఏం చేస్తున్నాడు. గతాన్ని మర్చిపోతే మనం కాదన్నా. నో, దయచేసి నేనేమంటా అబ్బా అంటే ప్లీజ్ 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 ఈ నల్లమాడ ప్రజలు, నల్లమాడ సంబంధించినటువంటి వ్యక్తులు, మా చంద్రన్న కూడా ఉన్నారు, మా ఫ్యామిలీ గురించి అంతా చంద్రన్న కూడా తెలుసు. నాకు
బాగా ఇష్టం వచ్చినటువంటి రెడీస్ లో కొంతమంది బాగా లైక్ చేసి దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మా చంద్రన్న గారు. థ్యాంక్ యూ చంద్రన్న. ఎందుకంటే మన మా బ్రదర్ అయినటువంటి ఎంపీపీ గారికి సంబంధించినటువంటి మా వదిన గారిని వీళ్ళందరికీ సన్మానం చేద్దామని చెప్పి ప్రోగ్రామ్ చేస్తున్న టైంలో, సో మేమంతా ప్రోగ్రామ్ పోతున్న టైంలో ఆ రోజు అన్న నాకు హ్యాక్ చేసుకుని నన్ను కిస్ పెట్టాడు. అది తెలంగాణలో చూసి 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 బాగా వైరల్ అయింది మీ వీడియో. అంటే లైక్ అన్నమాట. అంటే తమ్ముడు నాకంటే ముందు నాతో పెరిగినటువంటి వ్యక్తి అన్నట్టు లైక్. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రన్న గారు. అండ్ ఇఫ్ యూ సేమ్ థింగ్ నేనేమంటాడు సార్, దయచేసి మీరు బిలీవ్ చేస్తారు లేదో, అతి త్వరలో ఈ డాక్టరేట్ అవార్డు వచ్చిన టైంలో చాలా మందికి తెలుసు, నల్లబాడ మండలము రవాణపల్లి తాండాలో డుంగవతి కుటుంబంలో పుట్టినటువంటి రమేష్ నాయక్ అంట అని అందరు తెలుసు. కొన్ని స్టేట్లోనే మీ అందరికీ గుడ్ న్యూస్ కూడా చెప్తాను, ఎందుకంటే ఈ సభాముఖంగా నా యువసేనకు సంబంధించిన టీం కూడా తెలవాలి కాబట్టి. జనవరి 2వ తారీఖు రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అవార్డు ఇవ్వబోతున్నా. నెక్స్ట్ మనకి గుర్తుపెట్టుకోండి, రమేష్ నాయక్ యువసేనకి. మీరు బిలీవ్ చేస్తారు లేదో నేను యాక్చువల్లీ మనం అనుకుంటాండి, రాజకీయం గురించి మాట్లాడుకోవట్లేదు కానీ ఒక విషయంగా మనం మాట్లాడుకోవాలి. నేను ఏం తప్ప అంటే ఒకవేళ సపోజ్ దుగావత్ అనేటువంటి బ్రదర్స్ లో ఉన్నటువంటి కులనాయక్ గారికి ఒక సపోజ్ సర్పంచ్ గారి ఒకవేళ సర్పంచ్ గెలిచి ఉంటే, నేను పొలిటికల్ మాట్లాడుతున్నాను, నా బ్రదర్ గారు నేను చెప్తున్నా, గెలిపించి ఉంటే ఆ నల్లమాడ సంబంధించినటువంటి రూపురేఖలు వేరే చూస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఎవరు కావాలి భయ్ వద్దు. నేను ఆల్రెడీ డిస్కస్ చేసి రఫీ అన్నతో డిస్కస్ చేసింది, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేసింది కదా, మా ఊరు నన్ను గెలిస్తే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను నల్లమాడకి. ఎందుకబ్బా అంటే మా ఊరు సర్పంచ్ చేపించడం గ్రేర్ కాదు, రమేష్ నాయక్ చేపించడం గ్రేర్ ఉండాలి. ఎందుకంటే మా ముఖం చూసి చాలా మంది కూడా లైక్ చేస్తారు కదా అని చేస్తాండి. బట్ అన్ఫార్చునేట్ వల్ల కొంతమంది ఆయన కెనకలో ఉన్నటువంటి శత్రువుగా తయారైతే, ఎవరైతే ఆయన ఇంకా శత్రుగా తయారైతే శత్రుగా వండు కోట్లు పడిచినటువంటి కొడుకు ఇక్కడే బతుకుతున్నారు. ఆయన కంటే ఒక మెట్టు మా అన్న బాగా బతికిస్తున్నా హైదరాబాద్ తీసుకెళ్ళి నేను బికాస్ ఆఫ్ ఇంకా బతికిస్తా. నేను రాబోయేటువంటి వాళ్ళు మా బ్రదర్ అనుకోవాలా, అదే యా నేను అమ్మాయి ఓడిపోయిందని అయ్యమేంద్రా బాబా అనుకోవాలా. ఫైనాన్షియల్ గా అన్నిటికంటే ఎక్కువ మనం సెట్ అవ్వాల్సిన దేని గురించి అండి, ఫైనాన్షియల్ కదా. ఫైనాన్షియల్ గా సెట్ అయితే ప్రపంచం అంతా మంచిది ఉంటుంది. నాకు నమ్మిన సిద్ధాంతం ఏంటో సార్, భగవంతుడు ఒక వరం చెప్పాడు, మా గురుగారు ఒక విషయం చెప్తాడే, అదే డబ్బు ఉంటే ఊర్లో ఉన్న ప్రతి పిచ్చి కుక్క వచ్చేసి మన ఇంటి దగ్గర కాపలా కాస్తుందా, అదే డబ్బు లేకపోతే విశ్వాసంగా పెంచిన కుక్క కూడా మా ఇంట్లో ఉండదంటాను ఆయన. అది చాలా మెయిన్ గా ఎక్కువ అన్నమాట. ఎందుకో ఇప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది, డబ్బు అనేది వెరీ ఇంపార్టెంట్ బాబా. ఆ డబ్బు అనేది స్టడీ చేస్తేనే సంపాదించట, నా స్టడీ చేయకపోయినా సంపాదించవచ్చు. బట్ తపన ఏందబ్బా అంటే మా అమ్మ నాన్నకి, మా గురువులకి, మా ఊరికి, మా మండలానికి, మా దేశానికి నేమ్ తీసుకురావాలనేటువంటి కాంక్ష మాత్రమే మీద అందరిలో ఉంటే, ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ ఉంటే, మీరు బాగా చదివితే బంగారు తల్లులు, మీరైతే మా బీడీజీ కాన్సెప్ట్ కూడా అంటే బంగారు తల్లులకే ప్లాట్ కొనే వాళ్ళకి మాకు 500 డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకబ్బా అంటే బికాస్ ఆఫ్ బంగారు తల్లులు వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో నేనేమంటా అంటే సార్, దయచేసి మీరందరూ కూడా ఒకటే మీ నుంచి నేను కోరుకుంటున్నా, మీరు జస్ట్ నాకు దారి చూపించండి, ఆశీర్వించండి, నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్నాను సార్. సార్ యోగ్ పక్కకు రా కిరణ్. కానిచ్చు 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 కిరణ్, ఆ పక్కకి వెళ్ళిపోతుంది తొందరగా తీసిన. అది ఇప్పుడు కాదు, చిన్న కొంచెం బ్రదర్. ఓకే రైట్ నెక్స్ట్ నువ్వు మీ కొంచెం చెప్పు.
యో బాబు పా అమ్మాయి పక్కకు పోచేసు ఫోటోకి ఎప్పుడన్నా కానీ అట్లా కాదు కొంచెం వెడల్పు వస్తే అందరూ వస్తారు బాగా నీట్ గా ఆయన గజమాల ఇది ఒకటి ఆయన రాలేకపోయినాడు అనంతపురం జిల్లా అమడుగూరు మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గౌరవ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో నరకం అంటే ఏమిటి? మళ్ళా మనం అంతా నరకానికి పోవాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూపించిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా. ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక మాట జాగ్రత్తగా చూస్తే, ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఉదాత్తంగా ఉన్నతంగా ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ఒక తపనతో అధికారంలోకి రావాలి. వచ్చిన వెంటనే వీళ్ళు చేసిన పని ఏమంటే, మొట్టమొదటి పని, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళ మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ వచ్చారు. ఇబ్బంది పెట్టాలా, ఆర్థికంగా దెబ్బతీయాలి, నేను జైలు పోయించాను, అందరికీ జైలు చూపించాలనే ఉద్దేశం చేత ఆయన అందరికీ కేసు పెట్టుకొచ్చారు. మీరు మొట్టమొదటి తీసుకుంటే అచ్చెన్నాయుడు ఓ మంచి కుటుంబానికి సంబంధించిన మంత్రి, బి శివకుమారానికి సంబంధించిన మంత్రి, నీతి నిజాయితీ ప్రతీక, మేమంతా కలిసి పనిచేసాము. ఆయన చేసిండే పని ఏమి, తెలంగాణలో ఏ విధంగా అయితే వైద్య పరికరాలు కొన్నారో అదే పద్ధతి మీరు కూడా కొనుక్కోండి, ఆడ ఒక పద్ధతి అవలంబించారు అని ఒక లేఖ రాశారు. దాని మీద ఆయన్ని దాదాపు 70 రోజులు జైల్లో పెట్టినారంటే ఎంత కనికరం లేని ప్రభుత్వమో, ఎంత కర్కోటమైన ప్రభుత్వమో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. 2వది కొల్లు రవీంద్ర, మంచి బీసీ నాయకుడు, మత్స్య కార్మికులకు సంబంధించిన వ్యక్తి, చాలా చాలా ఉన్నతమైన, చాలా మెతక వ్యక్తి, నోట్లోంచి మాట కూడా రాదు అటువంటి వ్యక్తి. ఎవరో ఫ్యాక్షన్ ఇద్దరు కొట్లాడుకున్నారు, భద్ర జరిగింది. పార్టీ నాయకుడు కాబట్టి ఆ విషయం ఫోన్లు చెప్పారు, సార్ మేము పొరపాటు హత్య చేశాం అని కాపాడవల మేము హాజరవుతాం, కోర్టు ఏసీ చదివించి మాకు పర్వాలేదు అని చెప్పారు ఫోన్లో, ఆ మాట చెప్పిపోయారు. అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్లో కొంతమంది మెడికల్ ల్యాబ్ల నిర్వహణపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హెల్త్ కేర్ ల్యాబ్ నిర్వాహకులు నజరుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్వీ మెడికల్ కళాశాలలో డిఎంఎల్టీ కోర్సును పూర్తి చేసిన తర్వాతనే తాను ల్యాబ్ని నిర్వహిస్తున్నానన్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా ల్యాబ్ నిర్వహించడం నేరమేనని, అయితే అందరికీ ఒకే గాటికి కట్టేసి కొంతమంది లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎటువంటి అర్హత లేకుండా ల్యాబ్లు నిర్వహించడం ప్రాణాలతో చెలగాటమాడటమేనని, అయితే తాను పూర్తి స్థాయిలో అర్హత పొందిన తర్వాతనే ల్యాబ్ నిర్వహిస్తున్నానని నజరుల్లా వివరించారు. నమస్కారం, నా పేరు నజరుల్లా. హెల్త్ కేర్ ల్యాబొరేటరీ గత 10 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను. నేను ఎస్వి మెడికల్ కాలేజ్లో డిఎంఎల్టీ కోర్స్ చేసేసి, మెడికల్ కాలేజ్లోనే ఈ కోర్స్ చేసేసి వచ్చి 8 నుంచి నేను ఈ ల్యాబ్ కుక్కంటికి రాసులో నడుపుకుంటున్నాను. నా సర్టిఫికెట్స్ ఎస్వి మెడికల్ కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్, డిఎంహెచ్ఓ విజయవాడ పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, డిఎంహెచ్ ఆఫీస్కి అన్నీ ఇచ్చేసిండే సర్టిఫికెట్స్. అన్ని అర్హతలు ఉండి నేను నడుపుకుంటున్నా ఈ ల్యాబ్ స్వతహాగా. నేనే ల్యాబ్ టెక్నీషియన్, నేనే స్వతహాగా నడుపుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతులు కూలీల రక్షణ బస్సు యాత్ర అనంతపురం జిల్లా పుట్టపర్తికి చేరుకుంది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బిరెడ్డి, కౌలు రైతు సంఘం కార్యదర్శి కదిరెప్ప, రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఇంతియాజ్, కార్మిక సంఘం నాయకుడు పెద్దన్న రమణ, సిఐటియు మండల కార్యదర్శి గౌస్లాజంలు బస్సు యాత్రను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతన్నలు కూలీలు అందరూ ఐక్యతగా ఉండి రైతులు కూలీల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రారంభించాం ఈ యొక్క బస్సు జాథ. ప్రధాన ఉద్దేశం గత 2 కాలం నుంచి అతివృష్టి వల్ల పంటలు నష్టపోతున్నారు రైతాంగం. రాష్ట్ర ప్రభుత్వం మేమున్నాం, మీరు అధైర్య పడద్దండి, ఆదుకుంటామని మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో ఎక్కడ కూడా అది అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కనపడలే. గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకి కేవలం పొలాల్లో నష్టపోయిన రైతులకు మాత్రమే తప్ప ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆ పంటల్ని తొలగించుకొని కళ్ళాల్లో తీసుకొచ్చి కులిపోయిన పంటలకు ఎక్కడ కూడా కాంపెన్ చేసినా అది కూడా నామ మాత్రంగా ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే మొత్తం జిల్లా మొత్తం అంతా కూడా వ్యవసాయం రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల యొక్క స్థితిగతులు, రైతుల యొక్క ఇబ్బందులు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ ఆ గ్రామాలకు వెళ్ళి సమీక్షించడం కానీ లేదు. అందుకనే రైతు సంఘం మొత్తం ఈ జిల్లాలో నష్టపోయినటువంటి రైతులకి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి, కౌలు రైతులకి కౌలుదారు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి లోన్ ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు పంటలైతే ఎప్పుడైతే దెబ్బతినా ఆ దెబ్బతినడం కారణంగా మొత్తం ఈ జిల్లాలో అత్యధిక శాతం వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అందుకనే వ్యవసాయ కార్మికులకు కూడా 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పి ఆ విధంగా ప్రభుత్వానికి ఈ నెల 18 రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. ఈరోజు కరువు అక్క చెల్లెల మాదిరిగా అతివృష్టి అనావృష్టి రెండు ఈ జిల్లాలోనే ఉండి నిరంతర శాశ్వత కరువుగా మారుస్తున్నాయి. 2017 4,03,135 సాగు చేస్తే దిగిన పెట్టుబడి ఎంత, దిగుబడి ఎంత అంటే 3,99,000 దిగుబడి వచ్చింది. దీని ఖర్చు 1,835 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఆ సంవత్సరం పెట్టుబడి రైతులకు 18,000 వచ్చింది, కానీ ఈ సంవత్సరం 480,000 ఎకరాల్లో పంట వేస్తే దిగుబడి 218,000 మాత్రమే వచ్చింది. ఉత్పత్తి ఖర్చు చూసినప్పుడు 24,000 రూపాయలు పెరిగింది. దీన్ని చూసి రైతు ఆత్మహత్యలు, అదేవిధంగా వలసలు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి జిల్లాల రైతాంగం అనుకుంటుంది. వ్యవసాయ కార్మికులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా 252,000 ఎకరాల్లో సాగు చేసుకోవాల్సిన రైతులు ఈరోజు కేవలం 55,000 మాత్రమే సాగు చేసినారు. వ్యవసాయ కార్మికులు
కార్మికులు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యవసాయాన్ని ఆదుకొని జిల్లాను కాపాడాలని చెప్పేసి రైతాంగానికి ధైర్యం ఇవ్వడానికి పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి విన్నవించడానికే మా యాత్ర జరుగుతుంది. ఇంతటితో ఇవాళ మా 60 న్యూస్ సమాప్తం. నమస్కారం.